భోగాపురం బీచ్ కారిడార్ పేరుతో వేల కోట్లు కొలగొట్టడానికి అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నారు. వారికి నచ్చినట్లుగా రహదారిని మలుచుకున్నారు. అస్మదీయులు భూములు భవనాలకు నష్టం కలగకుండా కారిడార్ ను మార్చుకుంటూ పోతున్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సరుకు రవాణాకు మెరుగైన సౌకర్యం పేరుతో ఆరు వరుసల రహదారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి మొదట్లో కేంద్రం సహకరించలేదు. విశాఖ బీచ్ విస్తరణ సాధ్యం కాదని తేలడంతో వైసీపీ పెద్దలు మాట మార్చారు. భీమిలి నుంచి భోగాపురం వరకు విస్తరిస్తే చాలని చెప్పుకొచ్చారు. దానికి 1400 కోట్ల వరకు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు నడి తెలుసుకుందాం. నాయుడు, బీచ్ కారిడార్ కు ఎన్ని వంపులు అని దీనికి సంబంధించి, అంటే వాళ్ళ ఆస్తులు ఉన్న చోటేమో ఒక విధంగా, వేరే వాళ్ళ ఆస్తులు ఉన్న చోటేమో ఒక విధంగా ఆరు లైన్ల రోడ్డును విస్తరిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చాలా అవకతవకలు జరుగుతున్నాయని మాత్రం అర్థమవుతుంది. అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలో ఉన్నటువంటి బీచ్ కారిడార్ మొదట్లో మనం చూసుకుంటే దీన్ని కేవలం భీమిలి నుంచి దేవాపురం వరకు మాత్రమే ప్రతిపాదించడం జరిగింది. ఆరంభంలో దానికి టెండర్ కూడా పిలిచారు. అయితే అప్పట్లో సుమారుగా 1400 కోట్ల రూపాయలు అంచనా వ్యయం చేస్తే దానికి కేంద్రం మొదట్లో సహకరించలేదు. అయితే విశాఖలో గతంలో సమ్మిట్లు జరిగినప్పుడు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో రవాణా శాఖ మంత్రి గడ్కరీ, ఇది సుమారుగా 6300 కోట్ల రూపాయలు, 6200 నుంచి 300 కోట్ల రూపాయలు మేము ఇస్తాము. ఆరు లైన్ రహదారి ఏదైతే బీచ్ కారిడార్ కంటైనర్ టెర్మినల్ నుంచి ఇటు భోగాపురం వరకు వేయడానికి ప్రతిపాదిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే మేము అంగీకరిస్తామని చెప్పి తెలపడంతో ఆరు లైన్ రోడ్డుకి అనేది ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోడ్లు ఎక్కడ అంటే, ఎప్పుడు కారిడార్ అనేది ఒకేలా ఉంటుంది, స్ట్రైట్ గా ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం రోడ్డు కొన్ని చోట్ల సుమారుగా 60 మీటర్లు వెళ్తుంది, కొన్ని చోట్ల 45 నుంచి 50 మీటర్ల లోపు వస్తుంది. అయితే ఈ విస్తరణ ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తున్నారు. ఏవైతే వైసీపీ పెద్దలో వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు ఉన్న చోట మాత్రం రోడ్లు సైజులు అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తున్నాయి. మిగతా కొన్ని చోట్ల రోడ్లు సైజులు పెంచుతూ వస్తున్నటువంటి పరిస్థితి, సుమారుగా 10 నుంచి 15 మీటర్లు కొన్ని చోట్ల పెంచారు, కొన్ని చోట్ల తగ్గించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా అంటే అవసరమైన చోట వంపులు కానీ లేకపోతే రోడ్డు సైజు కానీ తగ్గించుకోవడం. అంటే కారిడార్ అనేది మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కారిడార్ ని ఎక్కడికక్కడ అవసరానికి తగ్గట్టు అనుగుణంగా వాళ్ళ తాలూకు వాళ్ళు ఉంటే అక్కడ రోడ్డు సైజ్ చిన్నదిగా 45 మీటర్ల లోపే లేదా 40 మీటర్ల వరకే ఉంటుంది. మిగతా చోట్ల 60 మీటర్లు 70 మీటర్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు మార్చడంతో పాటుగా వాళ్ళు మార్చడానికి కొన్ని ముడుపులు కూడా తీసుకున్నారనే ఆరోపణలు అయితే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ బీచ్ కారిడార్ సంబంధించినంత వరకు కూడా రకరకాలుగా వాదనలు వినిపిస్తుంది. ఎందుకంటే బీచ్ లో ఏదైతే కంటైనర్ టెర్మినల్ బీచ్ ప్రాంతంలో కొన్ని చోట్ల ఈ కారిడార్ సాధ్యం కానిటువంటి పరిస్థితి. సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ కొన్ని మాన్యుమెంట్స్ లాంటివిగానే వాటిని తొలగించడం అనేది అంత సాధ్యం కానిటువంటి పరిస్థితి. అలాగే బీచ్ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, భారీ అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీలో, వీటిలన్నింటిని ఎలా తీస్తారు? అలాగే కైలాసగిరి ప్రాంతంలో ఏం చేస్తారు? ఈ జోరుగుల ప్రాంతంలో, జోరుగుల పాలెం నుంచి మిగతా బీచ్ కారిడార్ ప్రాంతంలో ఏం చేస్తారు? అలాగే వైసీపీ పెద్దలకు చెందినటువంటి ఒక స్టార్ హోటల్ ఉంది, ఆ స్టార్ హోటల్ ప్రాంతంలో ఆ సైజ్ కరువులు అటువైపు వెళ్లకుండా కేవలం కొండ వైపు మాత్రమే తొలగించినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడేదైతే సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ కడుతున్నటువంటి అక్కడ కూడా ఏంటంటే ఆ క్యాంప్ ఆఫీస్ వైపు కాకుండా ఇటు గీతం యూనివర్సిటీ వైపు దాన్ని మళ్లించినటువంటి పరిస్థితి. వీటిలన్నింటినీ చూస్తే అవసరమైన చోట అనుగుణంగా వంపులు సైజులు మార్చుకుంటూ ఈ కారిడార్ని సిద్ధం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది.